అందరికీ నమస్కారము. గత రెండు మూడు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. నాకు కోవిడ్ టెస్ట్ తీసుకొని కోవిడ్ లేకపోయినా కోవిడ్ పాజిటివ్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాని గురించే ఆంధ్ర రాష్ట్రంలో ఒక చర్చగా ఉండింది. వాస్తవాలు మరొకసారి ప్రజలకి నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు మెయిన్ ఏంటంటే, వీళ్ళు ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చింది వెనకాల ఉద్దేశం ఏంది? ఒక కుట్ర కోణం ఉందా, లేకపోతే కేవలం అది మెడికల్గా ఒక తప్ప? ఇదే మెయిన్ రెండు ప్రశ్నలు. కానీ రెండు మూడు రోజులైనా కానీ ప్రభుత్వం తరఫున ఏ ఒక్క చర్య వాళ్ళు తీసుకోలేదు, ఏ ఒక్క యాక్షన్ వాళ్ళు తీసుకోలేదు. ఒక దున్నపోతు మీద వర్షం పడినట్టే కనపడతా ఉంది. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, అరే తప్పు జరిగిందా లేకపోతే ఏంది ఇది అని చెప్పి ఏ విధమైన స్టెప్స్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. కానీ మా నాయకుడు లోకేష్ గారు ఒక ట్వీట్ చెప్పినారు, ఈ విధంగా తప్పులు చేస్తున్నారు అని చెప్పి ట్వీట్ పెడితే, ఆ ట్వీట్కి ఒక కౌంటర్ రిప్లై ట్వీట్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్వీట్ పెడతాం జరిగింది. దానితో పూర్తిగా అసత్యాలు ఆ ట్వీట్లో చెప్పడం జరిగింది. ఆ ట్వీట్ని చదివితే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఆ ట్వీట్ పెట్టినారు, దాని లోపల కంటెంట్స్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అది మోర్ లైక్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ విత్ ఇన్కరెక్ట్ ఆర్ నో ఇన్ఫర్మేషన్ బీయింగ్ గివెన్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిపాలన అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. కానీ ఈరోజు ఒక రెండు మూడు ముఖ్యమైన ఫ్యాక్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను టెస్ట్ తీసుకునింది 17th రోజు టెస్ట్ తీసుకున్నాను. అప్పుడు టెస్ట్ తీసుకున్నప్పుడు రెండు రోజులు పడుతుంది రిజల్ట్ వస్తుంది వచ్చేదానికి అని చెప్పి నాకు, నాతో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలకి చెప్పడం జరిగింది. కానీ నాకు 24 అవర్స్లో నాకు ఫోన్ వచ్చింది. ఆ వేరే ఎమ్మెల్సీస్ అందరికీ 4 రోజుల దాకా కనీసం ఫోన్ కూడా రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. సో నాకు అక్కడే డౌట్ వచ్చింది. 17th టెస్ట్ తీసుకుంటే 18th కల్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వితిన్ 24 అవర్స్. కానీ ఆ టెస్ట్ రిపోర్ట్లో మీరు చూస్తే డేట్ ఆఫ్ టెస్ట్ అండ్ రిపోర్ట్ డేట్ 19th అని చెప్పి రాస్తుందండి. 17th టెస్ట్ తీసుకొని 19th టెస్ట్ తీసుకున్నట్టు రాస్తుంది, కానీ 18th నాకు కోల్డ్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అంటే దీని వెనకాల ఏంది అర్థము? నెంబర్ 1. నెంబర్ 2, ఆ రిపోర్ట్ మీరు చూస్తే దీంతో ఏ రకమైన టెస్ట్ చేసినారని చెప్పి ఎక్కడ రాయలేదండి. ట్రూనెట్ టెస్ట్ చేసినారా, లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినారా? అబ్సల్యూట్లీ నో డీటెయిల్స్ గివెన్. అదే తెలంగాణలో చేసుకున్న టెస్టులన్నిటిలో క్లియర్ కట్ మేము ఏ రకమైన టెస్ట్ చేసాము, దాంతో వాళ్ళు వాడినారు అని చెప్పి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఎంతవరకు జెన్యున్ అనేది సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ ఏంది, ఒక లిస్టు 18 మంది ఎమ్మెల్సీలది లిస్టు తయారు చేసి వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, వాళ్ళకి డీటెయిల్స్ పంపించినారు. కేవలం నా పేరు ఒక్కటే లేదు దాని లోపల. సో అక్కడ ఎందుకు అట్లా జరిగింది? అండ్ దాని లోపల కూడా మీరు చూస్తే వాళ్ళకు కూడా 16, 17 టెస్ట్ తీసుకొని డేట్స్ అయితే, కానీ అక్కడ డేట్ మాత్రం 18 తీసుకున్నట్టు రాస్తున్నారు. సరే, ఒక తప్పు కాదు, తప్పు పైన తప్పు, తప్పు పైన తప్పు వీళ్ళు చేస్తూ ఉండరు. 2 రోజుల్లో వస్తుందని చెప్పి వేరే వాళ్ళకందరికీ 4 రోజులకు కూడా రిపోర్ట్ రాలేదు, కానీ నాకు మాత్రం 1 డే లోపల. సో ఇవి క్లియర్ కట్ అక్కడ జరిగిన డిస్క్రిపెన్సీస్ యాజ్ ఫార్ అస్ టెస్ట్ ఇస్ కన్సర్న్. అండ్ 2వది, కొన్ని దాంతో ఏదో లాజిక్ చెప్పినారు వాళ్ళు. నిజంగా ఉండే వాళ్ళకి ఒక రిపోర్ట్ రావటం వేరు, ఫాల్స్గా పాజిటివ్ ఫాల్స్గా నెగిటివ్ అనేది వచ్చేదానికి నేను డాక్టర్స్తో అండ్ ఈ టెస్టుల గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే సెన్సిటివిటీ 67%, స్పెసిఫిసిటీ 95% అని చెప్పి చెప్పినారండి. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు లేకపోతే ఉంది అని చెప్పి చెప్పటం అనే పర్సంటేజ్ చాలా తక్కువ, ఉన్నోళ్ళకి మిస్ కావటం ఛాన్సెస్ ఆర్ 95%. సో అక్కడ కూడా ఫిగర్స్ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. లేనోళ్ళకి ఉన్నట్టు చూపించడం అనేది ద ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్ ఆర్ వెరీ వెరీ లెస్ అండి. కానీ అదే ఉన్నోళ్ళకి మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండే. సో అది కూడా వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలా అని చెప్పి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొక చిన్న స్టేట్మెంట్ పెట్టారు, వైరస్ ఆ ఒకరోజు తగ్గిపోయి ఉంటుంది నాకు, నేను నెక్స్ట్ చేయించుకునే తలకి అని. వీళ్ళకి నేను ఇచ్చిన టెస్ట్ 17th ఇచ్చినానండి. హైదరాబాద్లో సెకండ్ టెస్ట్ 18వ తారీఖు, ఇంకొక టెస్ట్ ఎగ్జాక్ట్గా పొద్దున్నే నెక్స్ట్ 19th మార్నింగ్. అంటే 24 అవర్స్ లోపల
టెస్ట్లు అయినాయి నెక్స్ట్ రెండు టెస్ట్ 24 and 30 అవర్స్ లోపల. అంటే ఒక్క రోజు లోపల వైరస్ పోద్దా అండి? నేను ఎక్కడ ఇంటి నుంచి బయటకు పోలేదు, నేను స్ట్రిక్ట్ క్వారంటైన్లో ఉండాను. అంటే 16వ తేదీ నేను అసెంబ్లీకి వస్తే 16 నాకు కోవిడ్ వస్తే 17th కల్లా వీళ్ళకి తెలుసు 1 డేలో కోవిడ్ వచ్చేసింది వీళ్ళు చెప్పేదాని లెక్క ప్రకారం. అండ్ మళ్ళీ 18th కల్లా మళ్ళీ కోవిడ్ పోయింది. అంటే ఒక రోజులో కోవిడ్ వస్తుంది, ఒక రోజులో కోవిడ్ పోద్ది అని చెప్పి వీళ్ళకి కనీసం ఇంకిత జ్ఞానం అన్నా ఉండాలి కదా అట్లాంటి మాటలు అట్లాంటి స్టేట్మెంట్లు చేసేదానికి. 14 రోజులు మనం క్వారంటైన్లో ఉండాలని దేనికి అంటున్నారు అంటే ఈ వైరస్కి ఒక టైం పడుతుందండి, ఒక 14 రోజులు టోటల్ ఒక సైకిల్ పడుతుంది. సో నీకు ఒక రోజులో కోవిడ్ వస్తుంది, ఒక రోజులో కోవిడ్ పోద్ది. వాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ వీళ్ళు ఇచ్చినారు అని అంటే దీస్ ఫెలోస్ ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆ రిపోర్ట్ రాసినప్పుడు ఫస్ట్ అసలు ఉద్యోగం నుంచి తీసేసేయాలి. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నేను ఇంకొకటి చివరిగా చెప్పి ముగిస్తానండి. క్వారంటైన్లో మనం 14 డేస్ ఉంది ఎందుకు పెడుతున్నాము? ఎందుకంటే ఈ వైరస్ అనేది అంత టైం పడుతుంది, ఇమ్మీడియట్గా ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేది కాదు. కానీ ఏ విధమైన క్లారిఫికేషన్స్ ఈ జరిగిన తప్పులన్నీ నేను ఇంతకుముందు పాయింట్అవుట్ చేస్తే ఈ 4 తప్పుల గురించి ఏ ఒక్క వివరణ కూడా వీళ్ళు ఇవ్వటం జరగలేదు. ఈ కుట్ర కోణంలో ప్రభుత్వము మౌనం వహిస్తూ ఉంది, వాళ్ళు ఏమి మాట్లాడుతలేదు. అంటే హెల్త్ రిలేటెడ్ ప్రజల ఆరోగ్యము ఈరోజు ఇట్లాంటి తప్పు టెస్టులు చేసి మొన్న హైకోర్టు రిజిస్ట్రార్ గారు కూడా చనిపోయినారు. ఇదే విధంగా ఏమి అవకుతవకలు జరుగుతున్నాయని మేము ఆందోళనగా ఒక సైడ్ ఉంటే హెల్త్ గురించి ఏం మాట్లాడరు, ఈ తప్పు టెస్ట్ వెనకాల ఉండే కుట్ర గురించి మీరు ఏం మాట్లాడరు, కానీ ఏదో జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏ పరిస్థితిలో పాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంది. నేను ఒకటే ఒకటి గట్టిగా ఇప్పటికి మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఉండను. మీకు చివరి అవకాశం, ఒక ఎంక్వైరీ అయ్యింది ఆన్ 2 aspects. ఒకటి, ఎందుకు ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎందుకు తయారు చేశారు, దీని వెనకాల కుట్ర ఏంది, ఏమి దాగుంది. రెండోది, ఈ తప్పులు ఎట్లా జరిగినాయి, ప్రజల హెల్త్ని రిస్క్లో ఎందుకు పెడుతున్నారు, సో ఈ తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దాలా. ఈ రెండింటి మీద ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి నేను కోరుతున్నాను. మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను మళ్ళా ఒక 1 week వెయిట్ చేసి ఇంకా నాకు వేరే ఛాన్స్ ఉండదు కనుక ఖచ్చితంగా నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను అని చెప్పి తెలుపుకుంటూ, ఇప్పటికన్నా ఈ మొద్దు నిద్ర నుంచి ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు నిద్ర లేయాలా, వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.